విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లప్ప ఆనందపురంలో అక్రమ మంచినీటి కొళాయిల కలెక్షన్ 26 ఇచ్చారని, ఈ విషయం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అడగగా, ఈ కొత్త కలెక్షన్ల కోసం మేము ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని, ఇంతకు ముందు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కొత్త కలెక్షన్ల కోసం వినపత్రం ఇచ్చారని, కానీ వారు ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో గ్రామస్థాయి నాయకులు కొళాయిల కలెక్షన్లు ఇచ్చారని, వాటికి సంబంధించిన ఎటువంటి రుజుము మా దగ్గర లేదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా లేనంత జనసమూహం త్వరలో ఇక్కడ కాపురం ఉండే అవకాశం ఉందన్న వాస్తవాన్ని ఎమ్మెల్యే డి నరేంద్ర కుమార్ ప్రకటించడంతో పాటు, మౌలిక సదుపాయాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన పర్యావరణంకు స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. పల్లవానందపురం గ్రామం, మునగపాక మండలం. పల్లవానందపురం గ్రామంలో 2014లో జరిగిన ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అయితే పంచాయతీ తీర్మానం ప్రకారం 26 కొళాయిలు అక్రమంగా నిర్వహించారు. అవి ఎలా చేశారన్నది కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీకి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమన్నారంటే, ఆర్డబ్ల్యూఎస్కి ప్రపోజల్ పెట్టాము కానీ అట్నుంచి ఎటువంటి మాకు రెస్పాండ్ లేదు, మాకు కొళాయిలు వేసుకోమని పర్మిషన్ కూడా రాలేదని చెప్పేసి ఆయన నాతో మాట్లాడారు. అయితే నేను అదేవిధంగా పంచాయతీని అడిగాను, అడిగినా సరే నాకు ఎటువంటి రెస్పాండు లేదు. దానివల్ల ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎప్పుడైతే మనకి రెస్పాండ్ అవ్వలేదో పంచాయతీ సెక్రటరీకి కూడా తెలియకుండా 2014లో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయినటువంటి, గ్రామంలో సర్పంచ్ అయినటువంటి వైస్ సర్పంచ్ అయినటువంటి అలవర్ రావణబాబు, అలాగే పండ్రాని సంతోషి, వీళ్ళు అక్రమంగా 26 మంది దగ్గర, మనిషి దగ్గర 3000 రూపాయలు తీసుకొని అక్రమంగా కొలాయిలు వేశారు. ఇప్పుడు దానికి నుంచి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. వాటి గురించి నేను ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టాను. త్వరలో నేను కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. కలిసి పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి ఆయన యొక్క సలహా సూచనల మేరకు నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఒక పంచాయతీ సెక్రటరీకి తెలియకుండా అక్రమ కొలాయిలు 26 కొలాయిలు వేయడం అనేది చాలా బాధాకరం. ఇది గ్రామంలో ఒకే నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ ఒకే నీళ్ళ ట్యాంక్ ఎంతమందికి ఇంటింటికి కొలాయిలు వేస్తే ఎలా సరిపోద్ది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక తూర్పు సంఘం అధ్యక్షులుగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఒకటే ఒక మాట. గతంలో 2014లో ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు గ్రామాన్ని చాలా దారుణంగా పాడు చేసి, ఇప్పుడు గ్రామంలో చాలా అక్రమైన కొలాయిలు 26 కొలాయిలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కొలాయి, ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. త్వరలో నేను పంచాయతీ సెక్రటరీతో కలిసి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తాను. ఎంఆర్ఓ నుంచి అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఈ విషయం మీద మాకు సహకరించిన తూత్ న్యూస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి అన్యాయాలు చాలా విలేజ్లో జరుగుతున్నాయి. అవన్నీ కూడా గ్రామ స్థాయిలో జరిగిన అన్యాయాలని ఇలాంటి యువత యువకుల ద్వారా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టూత్ న్యూస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.